ఆయన పాఠాలు చెప్పే పంతులయ్య ఇంతో అంత తెలంగాణ సమాజంలో వారి వివిధ హోదాలలో ఉన్న ఎప్పుడు కూడా వారి మీద ఆరోపణలు లేవు పార్టీ నిర్ణయిస్తే సమయం ఉంది నీ అభిప్రాయం ఏంది ఎట్లుంటది నీ ఆమోదం ఉందా నీ అభిప్రాయం చెప్తే తప్పకుండా మా దామోదర్ రాజనరసింహ అన్నకి చెప్తా నీ అభిప్రాయం ఇట్లా చెప్పిండు మంచి సూచన చేసింది మన మిత్రుడని ఇప్పుడు ఆలు ఇప్పుడు ఎన్నికలే అనౌన్స్ చేయాలి ఎన్నికలు పెట్టాలా వద్దా అని కేంద్రం లేఖలు రాస్తుంది రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 30 తారీఖు వరకు మీ అభిప్రాయాలు చెప్పండి అన్నది ఎన్నికలు ఎప్పుడు వస్తావు నువ్వు చెప్పు చూద్దాం ఎలాంటిది చేస్తాం ఆడే చెప్తాం మీకెట్టి చెప్తాం కమిషన్ చెప్పినాక మీకే చెప్తాం కదా బయటకు వచ్చి అరే మనసులో ఏముందో ఆడే చెప్తాం వాళ్ళకంటే ముందుగా నీకు చెప్తే ఇక అందులో అంశమే ఉంది ఎక్కడైనా పెడతాం హుజూరాబాద్లోనే పెడతాం వద్దా కేసీఆర్ పెట్టే కాన్నే పెడతాం ఇవాళ కేసీఆర్కి ఎంతమంది వచ్చి రోజు అంతకంటే ఎక్కువ లేకపోతే చూడు రామయ్య ఇక నీ సూచన మీద చలో ఇదే ఇక నీ సూచనను మా పార్టీకి చెప్పి రామయ్య సూచన మీద హుజూరాబాద్లో కేసీఆర్ ఎక్కడైతే సభ పెట్టిండో అక్కడనే సభ పెడతాం ఇంకా నీ మాట చూడు చూద్దాము ఇప్పుడు రాకపోతే అసలే రాలేదంటారు వస్తే వచ్చిండ్రు అంటారు మీతో బాధ అట్లుంది ఏం చేస్తాం ఇంకా ఆయన గోతి దువ్వినా సరే వాళ్ళని పాతి పెట్టైనా సరే పూడ్చి అక్కడ సభ పెడతాం అక్కడనే ఎక్కడ ఆయన పెట్టిండో అక్కడనే పెడతాం